గత కొంతకాలంగా తెలుగులో వారసుల హవా ఎక్కువగా సాగుతోంది. ఇదే కోవలో తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడైన శ్రీసింహ హీరోగా పరిచయం అయ్యాడు. అంతేకాక ఇదివరకే సింగర్ అయిన కీరవాణి మరో తనయుడు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ అవతారమెత్తాడు. కొత్త దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన మత్తు వదలరా చిత్రం ద్వారా కీరవాణి వారసులు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి నుంచి ప్రమోషన్స్ ద్వారా అందరిలో ఆసక్తిని రేపింది. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మత్తు వదలరా చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా, శ్రీసింహ కాలభైరవ ప్రేక్షకులను ఆకట్టుకున్నారనే విషయాలు తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథా కథనం విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే, బాబు, యేసు, అభి ముగ్గురు స్నేహితులు. వీరిలో బాబు, యేసు ఓ ఆన్లైన్ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటారు. అభి ఖాళీగా ఉంటూ ఇంటర్నెట్లో సినిమాలను డౌన్లోడ్ పెట్టుకుని చూస్తుంటాడు. బాబు యేసులకు వచ్చే జీతాలు చాలీ చాలక ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో యేసు డెలివరీ చేసే సమయంలో కస్టమర్స్ని ఎలా మోసం చేయాలో చెబుతాడు. ఆ ఐడియాను పాటించాలని నిర్ణయించుకున్న బాబు ఓ ఇంటికి ఓ వస్తువును డెలివరీ చేయడానికి వెళ్తాడు. అక్కడ జరిగిన చిన్న తప్పు వల్ల ఓ ముసలావిడ చనిపోతుంది. బాబు మత్తులో పడిపోతాడు. బాబు నిద్రలేచి చూసేసరికి అక్కడొక శవం ఉంటుంది. అక్కడ నుండి బాబు రూమ్కి వచ్చేస్తాడు. తను తీసుకొచ్చిన డెలివరీ బ్యాగ్లో 50 లక్షల రూపాయల డబ్బులుంటాయి. అసలు ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో అర్థం కాదు. క్రమంగా బాబుకి విషయాలు గుర్తుకు రావడం మొదలవుతాయి. మళ్ళీ అదే అపార్ట్మెంట్స్కి వెళ్తాడు. నిజంగానే అక్కడ మర్డర్ జరిగిందా? అసలు బాబు ఎందుకు మత్తులోకి వెళ్ళిపోతాడు? బాబు చూసిన శవం ఎవరిది? దీని నుంచి బాబు ఎలా బయటపడ్డాడనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే. సినిమాను ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే ఓ డోర్ డెలివరీ బాయ్ అనుకోకుండా చిన్న సమస్యలో ఇరుక్కుంటాడు. దాని నుండి ఎలా బయటపడ్డాడనేదే కథాంశం. అయితే దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఓ పక్క సీరియస్గా కథరన్ అవుతూనే ఉంటుంది. తదుపరి ఏం జరుగుతుందో అనే ఆసక్తిని రేకెత్తించింది. మరోపక్క ప్రేక్షకుడికి కావాల్సిన వినోదం ఉంటుంది. డైరెక్టర్ రితేష్ రాణా తన పాత్రలను, వాటి తీరుతెనులను, మలిచిన తీరు, ఎక్కడా పట్టు సదలకు కథను నడిపించడం సూపర్ అనిపిస్తుంది. అందుకు తగినట్టు మంచి నటీనటులు, సాంకేతిక నిపులు కుదిరారు. శ్రీసింహ రొటీన్ కమర్షియల్ హీరోలా కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే బాబు అనే పాత్రలో నటించాడు. అతని పాత్ర సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. వాస్తవికతకు కాస్త దూరంగా అనిపించిన ఆయన స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తూనే బాగా నవ్విస్తోంది. మొత్తానికి రితేష్ ఇటు హాస్యాన్ని అటు సీరియస్నెస్ ని మిక్స్ చేసి సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు. ఇక హీరో శ్రీసింహ చాలా బాగా నటించాడు. ఊరు నుండి వచ్చి చాలీ చాలని జీతంతో ఇబ్బంది పడే ఒక డెలివరీ బాయ్గా చాలా సహజంగా నటించాడు. అలాగే ఒక మర్డర్ కేసులో ఇరుక్కునే సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్గా నటించాడు. అది సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే పైన చెప్పుకున్నట్టే నటనకు అవకాశం ఉన్న పాత్రలో శ్రీసింహ చక్కగా నటించాడు. ఇక కమెడియన్ సత్య యేసు అనే పాత్రలో ఆద్యంతం నవ్వించాడు. ఇప్పటి వరకు తను కమెడియన్గా చేసిన పాత్రలకు ఈ పాత్ర డిఫరెంట్. తన బాడీ లాంగ్వేజ్కి కామెడీ టైమింగ్ దగ్గ పాత్ర పడిందనాలి. ఆ పాత్రలో సత్య ఒదిగిపోయాడు. ఇక నరేష్ అగస్త్రయ పాత్ర, షెర్లాక్ తరహా పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. వెన్నెల కిషోర్, అతుల్య చంద్ర, విద్యోల్లేఖ రామన్, బ్రహ్మాజీలా మిగిలిన పాత్రధారులందరూ చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం ఆయు పట్టు. అలాంటి నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లింది. అలాగే సురేష్ సారంగం కెమెరా పనితనం, ఎస్ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ అన్ని బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తంగా చూసినట్లయితే మత్తు వదలరా ఆసక్తికరంగా సాగే వినోదంతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. దర్శకుడు రితేష్ రాసుకున్న ట్రీట్మెంట్ అండ్ సత్య కామెడీ, టైమింగ్ అలాగే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాలో బాగా అలరిస్తాయి. మల్టీప్లెక్స్ ప్రేక్షకులతో పాటు కామెడీ ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. చూశారు కదండి, ఇది మత్తు వదలరా మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను.